मुख्यमंत्री भेजा ट्रेन इवे बेदरी रोड ग्रामीण सड़क योजना मन ग्राम प्रति सीसी रोड मनदे जगन मन स्कूल पिछड़ा मन स्कूल पिछड़ा मिड डे मील की वोटल पंपस्ते अभी कालेश्वर में मुझे पुर्ग मेड़ पुर्ग पुटना केसीआर इला जीता लेनी पैस्थित बिचगा केसीआर इला रोड रोड चपाली नची रोड मेमेपे दौड़ पंत अल्लास प्रति रूपाई तेलंगाना प्रति रूपाई नरेंद्र मोदी सरकार की मन स्कूल పిల్లగాను చదువుకుంటానికి గత 8 ఏళ్లలో 9500 కోట్లు ఇస్తే ఆ తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిన ఘనత కల్వకుంట చంద్రశేఖర్ ఈ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లకి 100 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇస్తున్నారు అంటే అది కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఆ జీతాలల్ల కల్వకుంట చంద్రశేఖర్ రావు జీతం కూడా ఉంది. అది కూడా నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు. మొత్తం అమ్మేసిండు తెలంగాణని మొత్తం ముంచేసిండు తెలంగాణల లోటపిస తప్ప ఇది ఏమీ మిగిలేలే ఈ కుటుంబం మొత్తం 4 లక్షల కోట్ల అప్పుల ముంచిండు ముంచి ఇలా ఈ రోడ్ నేమ్ వేసినాము ఆ బిల్డింగ్ నేమ్ కట్టినాము అంటే ఇక ఫైనల్ గా టిఆర్ఎస్ పార్టీ చచ్చిపోయినాక టిఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయినాక అలాంటి పార్టీ పెట్టి అలా అలవెట్టి ఏమంటారు అన్న దాన్ని శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చినా కల్వకుంట చంద్రశేఖరరావు నోటపిసేది ఏం లేదు అయిపోయింది అంటే బాబు తమాం అయిపోయింది కొడుకు సిరిసిల్ల నోడుకుంటారు కేసీఆర్ అనే నోడు ఈ ఎలక్షన్ల నోడిపోయి దాని తర్వాత గుండె కొడుతుడు పోతుడు అప్పుడు తెలంగాణ కానీ అప్పుడు కానీ పీడ పోదు శని దాపరించినట్టు దాపరించింది రాష్ట్రానికి ఇలా ఏదండి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా కొన్ని సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా ఇక్కడ ఆదిలాబాద్ అంటే ఆదివాసి బిడ్డల జిల్లా ఈడ ఒక్క ఆదివాసికి 3 ఎకరాల పొలం ఇచ్చిందా కోడి బొమ్మలన్నీ పట్టం చేపి ఇస్తానడా ఇస్తానడా కదా ఒక్కటి ఇచ్చిందా నేను మొన్న ఏనో మురుగుల నాన్న ఆదివాసీ మహిళల్ని సీరియల్ బట్టి ఇక్కడ కోడుగుమ్లకు వెళ్ళకూడదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్లు ఒక వైపు ఏమో నరేంద్ర మోడీ అనే ఆయన ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్ లో కూర్చోబెట్టి ఇక్కడ ఆదివాసీ బిడ్డల సీరియల్ బట్టి ఇక్కుతున్నాడు కల్వకుంట చంద్రశేఖర్ దీన్ని అంటారు దురంతనం దీన్ని అంటారు మస్తికోడతనం ఇలా దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ళు కట్టి దేశవ్యాప్తంగా పంటలు నష్టపోతే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఫసల్ బీమా కింద రైతులను ఆదుకొని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ భరోసా ఇయ్యడానికి వచ్చింది దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మందికి ఇలా చేపించు కరోనా గాని వేరే బీమార్ గాని ఎటువంటి బీమార్ గాని 20 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఇలా చేపించి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన భరోసా ఇచ్చింది ఇలా రోడ్లేసుడు కాడికెళ్ళి రైల్వే ట్రాక్లు వేసే కాడికెళ్ళి కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు పెట్టే కాడికెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్ల ప్రతి వర్టికల్ల ఇయాల దూసుకుపోతున్నది అంటే కంప్యూటర్ల గాని మేక్ ఇన్ ఇండియా గాని స్కిల్ ఇండియా గాని స్టాండప్ ఇండియా గాని అన్నిట్లా కూడా యువకులకి ఒక కేవలం స్టాండప్ ఇండియాలో 5416 కోట్ల రూపాయల అప్పులు మన లోన్ చేయడం జరిగింది. అందులో మాక్సిమం మన ఆదివాసీ పిల్లలు లంబాడా పిల్లలకు రావడం జరిగింది. ట్రైబల్స్ కాబట్టి ఈ రకంగా అన్ని
విషయాలల్లా ఇయల్లా భారతదేశాన్ని ముందుకు దూసుకుపోతుందంటే భారతదేశం దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నిజాయితీగా నడిపించే ప్రభుత్వం ఇయల్లా అన్న ఒకటి చెప్తున్నా మీకు ఒకప్పుడు రాజీవ్ గారిని మన ప్రధానమంత్రి ఉండే నేను చిన్నమును మా పదేళ్ల వయసు ఆయన అన్న అప్పట్లో మేము భారతదేశ ప్రభుత్వము 100 రూపాయలు పంపితే అది ప్రజలకు చేరే వరకు పావులా 25 రూపాయలు అవుతుంది అంటే రూపాయి పంపితే పావులా ముడుతున్నది అన్నాడు ఓ పెద్ద మనిషి నిరాలు ఉత్తరాడు ఈ జమానా ప్రధానమంత్రి రాజీవ్ గారు రూపాయి పంపితే పావులా చేరుతుంది అన్నాడు ఇయల్ల నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలల్లా 22 లక్షల కోట్ల రూపాయలు ఇంటింటికి జన్ధన్ ఖాతాల ద్వారా ట్రాన్స్ఫర్ చేసిను మధ్యలో ఒక్క రూపాయి అటిటూది అటువంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఇయల నరేంద్ర మోడీ గారు నడుపుతాం ఇవన ట్రైబల్ యూనివర్సిటీ మీ అందరిని నమ్మించిండు మూడు ఎకరాల పొలం అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మీ రిజర్వేషన్ పెంచుతా అన్నాడు మీకు ఇచ్చిన హామీలు ఓలకి ఇయలే అటువంటి వాడు ట్రైబల్ యూనివర్సిటీ కట్టిస్తా అన్నాడు 2014 లో మేనిఫెస్టోలో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ 2020 దాకా జాగ కూడా ఇయలేదు మన దగ్గర ఉట్నూర్లు ఇచ్చేది ఉండేది ఉట్నూర్లో ఇచ్చే ట్రైబల్ యూనివర్సిటీ జాగ అయ్యాక మొన్న 2021 లో మునుగులు ఇచ్చింది మునుగులు ఇస్తే ఇమీడియట్ గా నరేంద్ర మోడీ సర్కార్ దానికి ఫండ్ కేటాయింది ఇలా పనులు మొదలైనవి జాగ అయ్యనికే ఈయన 7 సంవత్సరాలు పట్టింది మన ఎస్టీ సోదరుల కోసం ఇది మీ మీద ఉన్న చిత్తశుద్ధి ఆదివాసీల మీద ఉన్న చిత్తశుద్ధి నరేంద్ర మన కేసీఆర్ గారికి మీకేమన్నా ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఎస్టీ సప్లై నిధులు అన్న ఎస్టీ సప్లై నిధులు కేంద్రానికి వెళ్ళి వచ్చిన 7.5 వేల కోట్ల రూపాయలు గూగుల్ చేయండి మీరు పెట్టి గూగుల్ చేయరు ఎస్టీ సప్లై నిధులు డైవర్షన్ ఉంటుంది 7.5 వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ పంపిస్తే దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిన ఘనత కలవకుండా చంద్రశేఖర్ రావు నేను అవతా చెప్తలేను పిల్లగాని అందరూ ఉసారే కదా ఫోన్లు పట్టిన కదా గూగుల్ చేయండి ఎస్టీ సప్లై నిధులు డైవర్షన్ అని ఉంటారు ఫండ్ డైవర్షన్ అని అంత వచ్చేస్తారు కేసీఆర్ చరిత్ర మొత్తం దొంగ చరిత్ర అంత వస్తుంది ఇలా వీళ్ళు అయ్యా కొడుకు బిడ్డే అల్లుడు ఇంకొకడు 5 కలిసి 4 లక్షల కోట్ల అప్పులు చేసి అందులోకి 1 లక్ష కోట్లు మింగిన ఘనత కలవకుండా చంద్రశేఖర్ రావు ఇంత దోపిడీ చేస్తా ఉంటే ఇలా నిలబడతానికి రోడ్ అని ఉన్నది ఉండడానికి ఇల్లైతే లేకపోయా మన గరీబులకి మొన్న జయనాథ్ మండలంలో పోతే చూడలేమన్నా ఏడుపు వస్తుంది అటువంటి పరిస్థితులలో గరీబులు ఉన్నారు కూరా విలేజ్ నేను వీడియో తీసి కూడా పెట్టిన ఫేస్బుక్ లో అసలు ఉండలేము అటువంటి పరిస్థితుల్లో గరీబులు నిలిచిపెట్టి ఈ కొడుకేమో మస్తికెక్కి 100 కోట్ల రూపాయల ఫామ్ హౌజులు బిడ్డకి 450 కోట్ల రూపాయల ఇల్లు ముసలోడికి ఆ 1000 కోట్లు పెట్టి సెక్రటేరియట్ మళ్ళా అదేంటి ప్రగతి భవన్ మళ్ళా వీళ్ళందరికీ అమెరికాలో విల్లాలు దుబాయ్లో ప్రాపర్టీలు సింగపూర్లో ప్రాపర్టీలు మళ్ళీ ఒకడేమో ఉద్యోగం చేసుకును ఆ పిల్లనేమో ఆయన బిడ్డే డ్యూటీ పార్లర్ అన్నాడు డ్యూటీ పార్లర్ అమెరికా ఎక్కడ అమెరికా కొండపూర్లో బ్యూటీ పార్లర్ నడిపి 500 కోట్లు ఇల్లు కడతారా అన్న గట్టగట్టి మనం అందరం పెట్టుకుందాం బ్యూటీ పార్లర్ అంటే ఈయన ఎందుకు మా తిమ్మలో ఎడల ఎరువులు అర్థం తర్వాత బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాయి ఇక 7 కేళ్ళు వచ్చినాయి 1000 కోట్లు నా కొడుకు కన్నా కేటీఆర్ కన్నా ఏదో ఉద్యోగం ఉండే ఈమెకైతే అది కూడా లేక లేదు 7 కేళ్ళు వచ్చినాయి ఇన్ని కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఎవడదనం ఇది అందుకనే చెప్తున్నాము రేపు ఎన్నిక వస్తే భారతీయ జనతా పార్టీ భయంతో ఓట్లు కొనుక్కుంటానికి వస్తారు మన ముందరికి ఓట్లు కొనుక్కున్నప్పుడు వచ్చినప్పుడు 2000 3000 4000 కాదు 10-10 హజార్ వసూలు కరో ఏకైక ఓట్లు 10-10 హజార్ వసూలు కరో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాళ్ళు ప్యాంటు నడిపిస్తాం మేము వాళ్ళు ఓటమితో భయంతో ప్యాంటు దొరుకుతాయాలి దాని ఫైదా ఎవరు ఉటాయించాలా మీరు ఉటాయించాలి ఆ 1000 కోట్ల రూపాయలు వెళ్ళి మీ ఒక్కొక్క నొంగబెట్టుంది ఈ జోగురామ అనే చెప్పు కేసీఆర్ జోకుడు కాదు కేసీఆర్ జోకుడుగా పేరు చేస్తాడు ఈయన నొంగబెట్టుని 10000 తక్కువ వచ్చిందా ఈ పల్ల కొడుతూ భక్తులు పాసింగ్ జోగురామ లేదు ఏం లేదు పేర్ల రామన్న ఉన్నదా రాముడు ఉన్నాడని వదిలేసేది
లోపడంతా రాక్షసుడే. కేసీఆర్ చూపుడు తప్ప ఏం లేదు. పెద్ద అతడు మొన్న నాలుగు సార్లు ఎమ్మెల్యే అట పోయి కులము ఆయన మొత్తం కులం మొత్తం సెల్ఫ్రెస్ పెట్టి తీసుకుపోయి కేసీఆర్ కలకడ పడేసిండు. ఆ కేసీఆర్ దాన్ని తీసుకుపోయి ఓవైసీ కలకడ అది జోగ్రామన్ సిగ్గులే గానే ఇన్నేళ్ళు ఇంత పెద్ద మనిషి అయినావు పోయి ఆ దొరలకి పోయి సలాములు కొడుతున్నావు. నీకు నీకు ప్రజలు లేరా? నీకు ఓట్లేట్ గెలిపించి నీళ్ళు కదా, వాళ్ళకి సేవలు చేసుకోవా? నీ ప్రభుత్వం నీకు పైసలు ఇవ్వకపోతే కేంద్రం కింద వచ్చిన నిధులు ప్రజలకు చేరకపోతే కేసీఆర్ గల్లబట్టాలి, కేసీఆర్ ముక్కు విండాలి. విండనా లేదన్నా? నా పని చేస్తే నిన్ను హీరోగా మళ్ళా నిలబెడతారు, మళ్ళా గెలిపిస్తారు. అవునా కదా? ఇదిమే చూపుతున్నాడు నేను. కేసీఆర్ చూపుతున్నాడు, కవితని చూపుతాను, కేటీఆర్ చూపుతాను, మా మన్మని కూడా చూపెట్టాడు నాలుగు లేదు. మొత్తం పరువు తీసుకుపోయి మొత్తం యావత్ మొత్తం పరువు తీసుకుపోయి కేసీఆర్ కళ్ళకడ పడేసింది జోగురామన్. ఇది పరిస్థితి. కానీ అందరికి యంగ్స్టర్స్ చెప్తా ఉన్నా, స్పెషలీ యువతకు చెప్తా ఉన్నా, పదివేల రూపాయల కంటే తక్కువ వచ్చిందా బ్రదర్? మామూలు మింగుడు మింగలే. ఏ జోగురామన్న కథగా సంపాదించిందా అనుకోలేదు. జోగురామన్న సంపాదించింది మంచిదే సంపాదించింది, ఆడదంపాయించింది అలా దొర సంపాదించింది. ఇతడు ఓడి కోసం ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి, ఇంకింత మింగాలి వెయ్యాలి అని ఉంటది కదా. ఇతడు మనిషికి 50 కోట్లు ఇస్తాడు ఎమ్మెల్యే, 10,000 రూపాయల కంటే తక్కువ తీసుకునేది లేదన్న. వీడికి చెప్తున్న తెలంగాణ అంత తెలంగాణకి చెప్తున్నారు 10,000 సే కమ్ టీఆర్ఎస్ వాళ్ళు వస్తే వసూలు నై కర్మ కమ్ వసూలు నై కర్మ దాదాయి వసూలు కర్మ తచ్చినట్టు ఇద్దరు భారతీయ జనతా పార్టీ పైన. ఓకే, ఇలా ఎవరన్నా దేశాన్ని నడుపుతున్నారు, దేశంలో భరోసా ఉన్నది, మన భారతదేశం ఘనత యావత్ ప్రపంచంలో ఇలా పెరుగుతున్నదంటే, ఇద్దరు పెరుగుతున్నదంటే అమెరికాకి వెళ్ళి ఆస్ట్రేలియా దాకా భారతదేశం అంటే ఇలా గౌరవం పెరిగిందంటే దానికి నరేంద్ర మోడీ అనే వ్యక్తి కారణం. ఇలా రైతన్నలకు అందరు చెప్తా ఉన్నా, ఇవన్నీ పంటలన్నీ వీగినాయి ఈసారి, ఇంకా 2 నెలలు ఉన్నది వర్షాకాలం, ఏమైతే తెలియదు. ఈ రైతు బీమా లేక పంట బీమా లేకపోతే యాడికి వెళ్ళిస్తాడు కేసీఆర్? ఈ పంట బీమా పథకం 2018 నుంచి పైసలు ప్రీమియం కట్టుడు బంద్ చేసిండు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మనకు వస్తలేవు. డబల్ ఇల్లు కట్టుకుంటుంది 2 లక్షల రూపాయలు ప్రతి గరీబ్ మహిళ కేంద్రం ఇస్తున్నది, అది తెస్తలేడు. ఆయుష్మాన్ భారత్ ఇస్తలేడు. ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణలో అయితే లేవు. కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే, నరేంద్ర మోడీ గారు సర్కార్ ఇక్కడికి వస్తే ఆ భరోసా మీకు మేము కల్పించే ఇలా వాగ్దానం చేసిపోతాం. రానున్న కాలంలో ఏం చూసుడు లేదన్న, కమలం పువ్వు ఏడ కనబడితే ఆడ బుద్ధుడే, ఓటు బుద్ధుడే పక్క మాటిస్తురా పక్క. భారత్ మాతాకి జై.